తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవు నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు ఈ మంచి భాగ్యము నాకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రార్థన టీవీ ద్వారా వాక్యం దేవుని దేవుని అందరికీ పెద్దలకు యవనస్తులకు పిల్లలకు సహోదరులకు అందరికీ కూడా యేసుక్రీస్తున్నావునా మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను దేవుని బిడరా మరి ఈరోజు యొక్క అంశం ఏమిటంటే మనిషికి మరణం ఎలా వచ్చింది అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కొద్ది నిమిషంలో తలలో వచ్చినట్టయితే ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన దేవుడు తండ్రి కృపగలిగిన దేవ యేసు క్రీస్తు నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో ఈ వాక్యమును ప్రభ ధ్యానించటకు ఈ మంచి సమయం మాకు ఇచ్చినందుకు ఈ వందనాలు ప్రవ్వ వాక్యము ద్వారా మాట్లాడిన ప్రవ్వ పరిశుద్ధాత్మ నీ సహాయము నాకు దయచేయమని ఏసు నామని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ దేండరా మనిషికి మరణం ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం నిజముగా మరణం అంటే చాలా భయం అనేటువంటి విషయాన్ని గ్రహించాలి చావు అన్నప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు చాలామంది జీవితంలో మరి ఎంతో దుఃఖానికి లోనవుతున్నారనేటువంటి విషయాన్ని గ్రహించాలి మరి మరణము అనేక రీతిలుగా వస్తూ ఉంది మరి వరదల ద్వారా మరణం వస్తూ ఉంది మరి పిడుగుబాటు వలన మరణం వస్తూ ఉంది వ్యాధుల వలన మరణం వస్తూ ఉంది అదేవిధముగా యాక్సిడెంట్ వలన ప్రమాదాల వలన మరణం వస్తూ ఉంది అదేవిధముగా ఒకరికొకరు మరి నరహత్య చేయట వలన మరణం వస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి నాడు గమనించినట్లయితే నరహత్య చేసేదానికి ఎంతో డబ్బు తీసుకొని నరహత్య చేసేటువంటి భయంకరమైన స్థితిలోనూ మనం ఉన్నామనేది జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యం ఏంటంటే నరహత్య చేయకూడదు అది భయంకరమైన పాపం నరుని యొక్క రక్తము ఎక్కడైతే చిందించబడుతుందో ఆ ప్రదేశము అపవిత్రమవుతుందని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది అందుకే దేని ద్వారా ఎప్పుడు కూడా సాటి మనవుని ఎప్పుడు కూడా మనం ద్వేషించకూడదు సాటి మానవుని పైన కోప్పడకూడదు సాటి మానవుని ప్రేమతో చూసుకోవాలి సాటి మానవుడు మన కీడు చేసినా సహించుకోలే తప్ప నరహత్య చేయకూడదు నరహత్య మహా పాపమని దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుంది అంటే అందరం కూడా దేవుని బిడ్డలము కాబట్టి అందరం కూడా దేవుని యొక్క స్వరూపములో మనం తయారు చేయటం బిడ్డలము కాబట్టి నరహత్య చేయకూడదని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది మరి ఈ లోకంలో ఎన్నో ప్రమాదాల ద్వారా వ్యాధుల ద్వారా మరణం వచ్చి ఎంతో కృంగిపోతున్నారు అయితే సాటి మానవుని నరహత్య చేయడం అనేది చాలా భయంకరమైనటువంటి విషయాన్ని గ్రహించాల అందుని బట్టే దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించితే మరణం అంటే అందరికీ భయం కలుగుతూ ఉంది ఆ మరణము అంటే ఏంటి అని దేవుని యొక్క వాక్య ప్రకారంలో మనం గమనించినట్టయితే ఎడబాటు అనేటువంటి విషయాన్ని గ్రహించాల మరణం అంటే ఎడబాటు అది ఈ లోకంలో గమనించినట్లయితే మనకు కుటుంబంలో ఒక వ్యక్తి కోల్పోయినప్పుడు ఎంతో ఎడబాటు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాల ఆ వ్యక్తి ఒకవేళ తండ్రి కావచ్చు తల్లి కావచ్చు అదేవిధంగా సహోదరులు కావచ్చు లేకపోతే స్నేహితులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక వ్యక్తి కోల్పోయినప్పుడు ఎడబాటు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలా ఆ ఎడబాటును మనం తట్టుకోలేం మన మధ్య ఉండి మనతో ప్రేమగా ఉండి మనతో సహవాసం చేసి ఆయన ప్రేమను పంచిపెట్టినప్పుడు ఆ ఎడబాటును కోల్పోతే మరి ఎంత భయంకరంగా ఉంటుందో మరి మనం చూస్తూ ఉన్నాం నిజమే దేవుని ద్వారా మరణం అంటే ఎడబాటు అనేటువంటి విషయాన్ని గ్రహించాల మరి దేవుని యొక్క వాక్య భాగాలలో గమనించిన అయితే ఆ ఎడబాటు అనేది ఎవరెవరికి కలిగింది అనేటువంటి విషయాన్ని గ్రహించాల మొట్టమొదటిగా మనం ఈ లోక సంబంధంగా మనతో ఎడబాటు ఉంటేనే తట్టుకోలేకపోతున్నాం ఒకవేళ మరణించిన వ్యక్తి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన జీవితంలో మరి మరణించినప్పుడు మనం తట్టుకోలేకపోతున్నాం అయితే ఆ ఎడబాటును చాలామంది అన్నటువంటి విషయాన్ని గ్రహించాల దేవుని యొక్క వాక్య ప్రకారమడి అడిగి మొట్టమొదటిగా ఆ దేవుని యొక్క ఎడబాటు కూడా చాలామంది కోల్పోతున్నారనేది జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటిగా కోల్పోయినటువంటి వ్యక్తిని మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్య భాగంలో ఏషియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ చంలో ఈ రీతిగా వ్రాయబడతా ఉంది తేజో నక్షత్రమా వేకువ చుక్క నివెట్లు ఆకాశం నుండి పడితివి నిజముగా సాతానుకు అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయనేది జ్ఞాపకం చేసుకోవాలి అపవాదికి అనేక పేర్లు ఉంటున్నాయి మరి ఏహెచ్కెల్ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినలో అభిషేకము నొందిన కెరుబు అయ్యని మరి అపవాదికి పేరు పెడతా ఉంది నిజమేద్దేమరా అపవాది మొదట దేవుని సన్నిధానంలో మరి దే ఆ పరలోకంలో అపవాది ఉన్నాడన్నటువంటి విషయాన్ని గ్రహించాలా మరి అపవాది లోపల పాపమును పెంచుకొని దేవుని యొక్క ఆ సింహాసనం దగ్గర కూర్చోవాలా దేవునితో సమానం చేసుకోవాలనే ఎప్పుడైతే ఆ చెడ్డ ఆలోచన చేసిందో అక్కడి నుంచి అపవాది త్రోయబడినాడనేది జ్ఞాపకం చేసుకోవాలి అందుకే వాక్య భాగం అంటున్నాడు తేజో నక్షత్రమా వేకువ చుక్క నివెట్లు ఆకాశం నుండి పడితివి ఎంత భయంకరం వచ్చినట్టు దేనివర దేవుని మహిమపరిచేటువంటి ఆ సాతాను దేవుని సన్నిధానంలో ఒక కెరువుగా యథార్థముగా ఎంతగా మంచిగా ఉన్నటువంటి ఆ కెరువు సాతాను మరి ఆకాశం నుండి పరలోకం నుండి క్రిందికి తోయబడింది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి అంటే దేవునితో సహవాసము ఎడబాటు కలుగుతూ ఉంది మరి అదే విధముగా దేవుని సన్నిధి ఆ పరిశుద్ధమైనటువంటి స్థలంలో నుంచి క్రిందికి త్రోయబడింది తిరిగి అక్కడికి వెళ్ళలేకపోతుంది ఎందుకంటే ఒక్కసారి ఒక్క పాపము చేస్తే అక్కడికి వెళ్ళలేరనేటువంటి విషయాన్ని గ్రహించాల అందుకే అపవాది మరి దేవుని సన్నిధానంలోకి వెళ్ళలేక అపవాది వారి దూతలు మరి పరలోకము నుండి త్రోయబడినారనేటువంటి విషయాన్ని గ్రహించాల వారి కూడా మరణము కలిగింది అనేటువంటి విషయాన్ని గ్రహించాల మొట్టమొదటిగా అపవాది ఆది నుండి పాపం చేస్తున్నాడు ఆ పాపం ద్వారా అపవాది కూడా మరణము ఉందనేటువంటి విషయాన్ని మనం అందరికీ తెలుసు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి కాబట్టి మొదట దేవుని నుండి ఎడబాటు కలిగింది ఎవరికంటే అపవాదికి వాని దూతలకు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి ఆ ఎడబాటు సాతను తట్టుకోలేక మనుషులందరినీ మరి పతనం చేస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి దేవుడు ఎంతగానో ఈ సృష్టిని సృజించి తిరిగి బాగా అన్నీ ఏర్పాటు చేసి మానవుని లోకంలో మరి సృజించి మానవుని మట్టి నుండి మానవుని తయారు చేసి వారి నాసికారు అందులో జీవభాయువుని విధిగా నరుడు జీవాత్మయను మరి ఆయన పోలికగా పురుషులను స్త్రీలను తయారు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం నిజమే దేవుని అర దేవుని యొక్క బిడలైనటువంటి మనము ఆయన పోలికలో ఉన్నాం అలాంటి పోలికల ఆదాము అవలను మరి అపవాది మోసము చేసినట్టుగా మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్య భాగాల్లో మనం గమనించినైతే మరి ఆదాము అవలను మోసగించినట్టుగా మనం చూస్తున్నాం దేవుడు మరి ఆదాము అవకు ఖచ్చితంగా ఆజ్ఞ ఇచ్చాడు ఆది కాలం రెండవ అధ్యాయం పదిహేడవ అత్యయంలో ఈ రీతిగా రాయిపోతుంది అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిని నిశ్చయముగా నిశ్చయమగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను బేఫ్లారా ఎంత దేవుడు తన యొక్క మహాకృపలో జ్ఞాపకం చేసుకుని ఆ ఏదైనా ఉన్నటువంటి ఆదాము అవలకు దేవుడు ఖచ్చితంగా ఒక ఆజ్ఞ ఇచ్చాడు నీవు వాటిని తిని దినమున నిక్షేమంగా చచ్చిదవని నరునికి ఆజ్ఞాపించను ఇంతగా దేవుడు ఆజ్ఞాపించినప్పటికీ కూడా ఇంత ప్రేమ కలిగి దేవుడు మరి చెప్తున్నాడు ఎందుకంటే దేవునికి తెలుసు ఫలాలను పెట్టాడు మంచి చెడ్డు తెలియ వృక్ష ఫలాలు పెట్టాడు ఎప్పుడు ఏమీ ఇవ్వాలనో దేవునికి తెలుసు అయితే మరి ఆదాము అవలు కూడా అపవాది యొక్క మోసానికి మరి లోపరచబడినారనేది జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క మాటను తృణీకరించారు దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించారు కాబట్టి పాపం వచ్చింది అనేది జ్ఞాపకం చేసుకోవాలి పాపము ద్వారా మరణము వచ్చింది ఆ మరణము లోకంలోనికి వచ్చింది ఆ మనుషులందరూ పాపము చేయటం వలన మరణము అందరికీ ప్రాప్తమైనని దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుంది ఎంత భయంకరం వచ్చాడని దేని మీద ఒక్క మనిషి మరి పాపము ద్వారా మరణము ఆ మరణము లోకంలోనికి రావటం వలన మరి మనుషులందరూ కూడా పాపము చేయటం వలన మరణము అందరికీ సంప్రాప్తమైన దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుంది అంటే మనుషులందరూ కూడా దేవునికి ఎడబాటు అయినారనేది జ్ఞాపకం చేసుకోవాలి ఆదాము అవ్వ దేవునితో సహవాసం చేస్తున్నారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నారు దేవుని మాటలు వింటున్నారు ఆ ఏదైనా తోటలో ఎంతో సంతోషంతో వారు తిరుగుతున్నారు మరి ఎంతగానో దేవుడు కలగజేసినటువంటి ఆ వృక్ష తింటూ బాగా మరి ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని అపవాది మోసగించింది ఎందుకంటే వీరు దేవునితో సంతోషంగా ఉండకూడదు వీరు దేవుని యొక్క సన్నిధానంలో ఉండకూడదు అని చెప్పేసి దేవుడి ఇచ్చినటువంటి ఆజ్ఞ ద్వారా మరి ఆవను ఆదామును మరి మోసగించినట్టుగా మనం చూసినాం అందుని బట్టే ఆదాము అవలకు కూడా దేవుని యొక్క ఎడబాటు కలిగిందనేది జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క ఎడబాటు కలిగితే ఎంత కష్టమైన పరిస్థితితో మనం దేవుని యొక్క వాక్య భాగంలో చూసినాం అంత భయంకరమైన పరిస్థితి వారు అనుభవించారు ఏదైనా తోటల నుంచి బయటికి మరి త్రోసి వేశారు అదేవిధముగా దేవుడు వారిని శపించినట్టుగా మనం చూసినాం ఆది కాండము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినట్టు నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను ఎంత గొప్ప భయంకరం వచ్చినటువంటి దేని బారా ఏ మట్టి నుండి వచ్చినామో ఆ మట్టికి తిరిగి చేర్తావని చెప్పేసి దేవుడు నరులను శపించినట్టుగా చూస్తున్నాం అందునబట్టే వాక్య భాగంలో అంటున్నాడు రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో అంటున్నాడు ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను ఎంత గొప్పగా మరి భయంకర పరిస్థితితో ఒక్క అపరాధముగా వచ్చినది శిక్షా విధికి కారణమైనని దేవుని యొక్క వాక్యం చలివిస్తూ ఉంది మానవ జీవితంలో మరి ఒక్క అపరాధము చేయటం వలన మానవునికి శిక్ష వచ్చిందనేటువంటి విషయాన్ని గ్రహించాలి దేవుని నుండి ఎడబాటు మరి మానవునికి కూడా కలిగినదని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది అందును బట్టి మొదట అపవాదికి దేవుని యొక్క ఎడబాటు కలుగుతూ ఉంది రెండవదిగా ఆ అపవాది మానవులను మోసగించి మానవులు కూడా దేవుని యొక్క ఎడబాటును చేసిందనేది జ్ఞాపకం చేసుకోవాలి బట్టే మరణము మనుషులందరికీ కూడా వచ్చింది అని దేవుని యొక్క వాక్యం చెలవిస్తూ ఉంది కాబట్టి దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినైతే ఆ ఎడబాటు అనేది చాలా మరి క్లిష్టంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి ఏసు ప్రభుల వారు కూడా సిలవలో వేలాడుతూ మరి మత యేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో రాయబడుతుంది నా దేవ నా దేవ నన్నెందుకు చేయిచిది నిజంగా తండ్రితో ఆ ఎడబాటు కలిగినప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో ఆ పాపభారాన్ని అంత మోస్తూ ఉన్నప్పటికీ కూడా మరి ఎన్నో శ్రమలు పొందిన ఎన్నో అవమానాలు పొందాడు కానీ తండ్రి యొక్క ఎడబాటును అనేది జ్ఞాపకం చేసుకోవాలి అదే మరణం అనేటువంటి విషయాన్ని గ్రహించాల కాబట్టి ఎడబాటు దేవునితో ఎడబాటు కలగచ్చు అదేవిధంగా మన ఆప్తులతో మన తల్లిదండ్రులతో లోకంలో ఎడబాటు కలిగినప్పుడు మరి భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి అందుకే దేవుడారా మరణము అంటే ఎడబాటు అనేటువంటి విషయాన్ని గ్రహించాల దేవునితో ఎడబాటు కలిగినప్పుడు మనం పాపము చేసి మరణం పొందుతూ ఉన్నాము కాబట్టి మరణం అనేది ఒక మనిషిని ద్వారానే మరి లోకానికి వస్తూ ఉంది మనుషులు పాపం చేయటం వలన మరణము లోకంలో ప్రవేశించింది మనుషులందరూ పాపం చేయటం వలన మరణము అందరికీ సంప్రాప్తమైంది కాబట్టి మనిషికి మరణం ఎలా వచ్చిందంటే అపవాది మరి పరలోకము నుండి త్రోయబడ్డాడు ఆ అపవాదే మానవుని పాపం చేసేటట్టుగా ప్రేరేపించింది ఆ పాపం చేసేటట్టుగా ప్రేరేపించటం వలనే ఆ పాపం చేయటం ద్వారానే మరణం ఈ లోకంలోనికి వచ్చింది మనుషులందరూ కూడా పాపం చేయటం వలన అపవాదిని లోబడటం వలన అందరికీ మరణము సంప్రాప్తమైన దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది నిజమే దేవులరా మరి దేవుని యొక్క ఎడబాటు కలిగినప్పుడు అంత భయంకరంగా ఉంటుందనేటువంటి విషయాన్ని గ్రహించాలా అదేవిధముగా దేవుని యొక్క వాక్య భాగంలో వచ్చినట్టయితే మరి పాపులకే మరణం వస్తూ ఉంది మరి పాపం చేసిన వారికి మరణం వస్తూ ఉందని మనం చూస్తూ ఉన్నాం మరి ఏసుక్రీస్తు ప్రభుకి ఎందుకు మరణం వచ్చింది అనేది మనం అందరం కూడా ధ్యానం చేయాలి ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే అంటే ఏసు ప్రభు దేవుడు కదా ఆయన ఎందుకు అంతగా మరణిస్తున్నాడు ఎందుకు ఆయన తన తన రక్షించుకోవచ్చు కదా ఆయన ఆ శ్రమల నుంచి బయటికి రావచ్చు కదా ఆయన దేవుడైతే అని చాలామంది అనుమానంతో మరి దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు శిలవలో ఆయనతో పాటు వేలాడుతున్నటువంటి దొంగ కూడా అంటున్నాడు నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించని గేలి చేసినట్టుగా చూస్తున్నాం నిజమే దేవుడరా యేసు క్రీస్తు ప్రభుకు ఎందుకు మరణం వచ్చింది మన ఆయన పరిశుద్ధుడు అయిన దేవుడు అంటున్నారు మరి జీవముగల దేవుడు అంటున్నారు మరి ఎందుకు మరణం వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే నిజముగా ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగు ఉద్యమంలో అంటున్నాడు కన్యక గర్వతే కుమారుని కణు ఆయనకు ఇమానుయలని పేరు పెడతారని దేవుని యొక్క వాఖ్యం చెల్లిస్తోంది నిజమే దేని ద్వారా ప్రవచనాలు చెప్పబడినాయి కన్యక గర్వతయే కుమారుని కను అంటే ఆయన జన్మరహితంగా పాపరహితుడని దేవుని యొక్క వాక్యం చలవిస్తా ఉంది మరి లోకంలో జన్మించినప్పుడు ఆయన పరిశుద్ధునిగా మరి జన్మించినట్టుగా చూస్తున్నాం లూకాశు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదవ వచ్చంలో ఈ రీతిగా రాయబడుతుంది పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనవన్ను నిజమే దేని ద్వారా ఆయన పుట్టుకంతా కూడా పరిశుద్ధమైనది అందుకే పరిశుద్ధుడు అనబడునని దేవుని యొక్క వాక్యం చెలవిస్తూ ఉంది నిజముగా ఏసుక్రీస్తు ప్రభువు మరి పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాల మరి లోకంలో ఆయన జీవించినప్పుడు కూడా ఆయన జీవిత విధానం కూడా ఆయన ఈ లోకంలో ఆయన మాటలు కానీ ఆయన ప్రవర్తన కానీ మనం బాగా గమనించినైతే దేవుని యొక్క వాక్య భాగంలో చాలా స్పష్టముగా వ్రాయబడతా ఉంది ఆయన ఎలాగ జీవించాడో ఏ విధంగా జీవించాడో అనేటువంటి విషయాన్ని మనం గమనించినైతే మరి హెబ్రిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినంలో ఈ రీతిగా వ్రాయబడతా ఉంది పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మశుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడంట ఎంత గొప్ప భాగ్యం దేని బరా మరి పాపుల లోకంలో ఉంటూ కూడా పాప జీవితంలో మరి పాపంలో మరి లోకంలో ఎంత భయంకరమండి పాపం ఉంది అనేక రీతులుగా మనుషులందరూ కూడా పాపంలో మరి బంధించబడుతున్నారు యేసు క్రీస్తు ప్రభు కూడా మరి సంపూర్ణ మానవునిగా ఈ లోకంలో జీవించాడు సంపూర్ణ మానవునిగా జీవించినప్పుడు ఆయన పవిత్రుడుగాను నిర్దోషిగాను నిష్కల్మశుడుగాను పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడంట అంటే ఎంత గొప్ప భాగ్యం దేనివరా దేవుడు అలాంటి గొప్ప భాగ్యాన్ని మరి మన ముందు పెడతా ఉన్నాడు ఆయన నడవడికలు కానీ ఆయన ఏ పాపము చేయలేదని దేవుని యొక్క వాక్యం చెల్విస్తుంది ఎందుకంటే మరి పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు ఈనాడు అనేక మంది బిడ్డల యొక్క జీవితాలు నశించిపోతున్నాయి పాపంలో చేరి వారి జీవితాలు నశించిపోతున్నాయి యేసుక్రీస్తు ప్రభును మనం మాదిరిగా పెట్టుకోవాలా ఆయన లోకంలో జీవించినప్పుడు ఏ పాపము చేయలేదు ఆయనతో సహవాసం చేసినటువంటి పరిస్థితుల పేతురు ఏమంటున్నా అంటే మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చంలో అంటున్నాడు ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు అని చెప్తున్నాడు నిజముగా ఆయనతో సహవాసం చేసి మరి ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి పేతురు చెప్తున్నటువంటి మాట పేతురు బొంకినాడు అయినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడంటే ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఎంత క్లియర్గా మరి పేతులు చెప్తున్నాడు వచ్చిన దేవుండరా అంటే ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఏ పాపము చేయలేదండి ఆయన నోట ఏ కపటము లేదు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి మనమైతే అబద్ధం పడుతూ ఉంటాం మనమైతే మోసం చేస్తూ ఉంటాం మనమైతే అన్యాయం చేస్తూ ఉంటాం మనమైతే అనేక వంటి కార్యాలు చేస్తూ ఉంటాం కానీ ఏసు ప్రభు మాత్రము ఏ కపటం లేదు ఏ పాపము చేయలేదు ఆయన పవిత్రుడు మరి నిష్కల్మశుడు పరిశుద్ధులలో మరి మరి పాపులలో ప్రత్యేకముగా ఉన్నటువంటి ప్రత్యేకంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అలాంటి గొప్పగా లోకంలో పరిశుద్ధినిగా మరి ఉన్నాడు ఎందుకంటే పరిశుద్ధుని యొక్క రక్తము అవసరం ఎందుకంటే మనం పాపులము కాబట్టి మన పాప రక్తము పాపములు తీసివేయలేదు కానీ పరిశుద్ధిని యొక్క రక్తమే పాపము నుండి విడుదల కలగజేస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలా అందుబట్టే యేసుప్రభు కూడా అంటున్నాడు నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలరా మరి సవాల్ వేశాడు సమాజ మందిరానికి అంతటి కూడా ఎవరైనా నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా ఈ లోకంలో చూస్తే మనము ఎంత భయంకరండి పాపం చేస్తూ ఉంటామో చూడండి మనల గురించి ఎవరు కూడా సాక్ష్యం చెప్పలేరు మనల గురించి ఎవరు కూడా మాట్లాడరు మనం ధైర్యంగా నేను పాపము ఏ పాపము చేయలేదని ధైర్యంగా చెప్పలేకపోతూ ఉంటాం ఎందుకంటే ఎక్కడో చోట మనం పాపం చేస్తూ ఉంటాం కానీ యేసు ప్రభువు ఎప్పుడు కూడా పాపము చేయలేదండి ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఏ రీతిగా ఆయన మంచిగా పవిత్రునిగా ఉన్నాడో మరి మనం దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూస్తూ ఉన్నాం నిజమే దేనిటరా మరి పిలాత్ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించి చక్కటి సాక్ష్యం ఇస్తున్నారంటే విషయాన్ని గ్రహించాలి లుక్ అసవార్త రే మూడవ అధ్యాయము మరి పద్నాలుగవ చిన్న చూసినట్లయితే మీరు ఇతని మీద మోపిన నేరంలో ఒక్కటైనను నాకు కనబడలేదు ఏసుక్రీస్తు ప్రభు మీద అనేకమైనటువంటి నేరాలు మోపారు అయితే పిలాత్ అంటాడు మీరు మోపిన నేరములలో ఒక్క నాకు కనబడలేదని మరి పిలాత్ చాలా క్లియర్గా మరి ఇచ్చినట్టుగా మనం చూస్తాం విధముగా దేవుని యొక్క వాక్య భాగం అంటాడు లూకాస్ వర్త రేముడో అద్యం ఇరవై రెండవ వచ్చినట్టు ఇతను ఎందు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగబడలేదు మరి పిలాత్ కూడా తన అధికారిగా ఉంటున్నాడు తీర్పునిగా ఉంటున్నాడు అలాంటి వ్యక్తి కూడా ఏమిటంటే ఇతడు మరణానికి ఏది కూడా తగిన నేరము చేయలేదని మరి పిలాతు కూడా చెప్పాడు మరి ఇలాంటి ఆయన పుట్టుకలో పరిశుద్ధత మరి ఆయన జీవించిన విధానంలో పరిశుద్ధత మరి తీర్పులో కూడా పరిశుద్ధినిగానే కనిపిస్తున్నాడు ఆ పరిశుద్ధునికి ఎందుకు మరణం వచ్చింది యేసుక్రీస్తు ప్రభుకి ఎందుకు మరణం వచ్చింది పాపుల కంటే మరణం సహజం కానీ పరిశుద్ధునికి ఎందుకు మరణం వస్తూ ఉంది పరిశుద్ధుడు ఎందుకు మరణించాలా అనేటువంటి వాస్తవా మనం గ్రహించాల యసు క్రీస్తు ప్రభుకి ఎందుకు మరణం వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్య భాగంలో మరి మూడు విషయాలలో ఆయన మరణించినట్టుగా మనం చూస్తాం మూడు విధాలుగా ఆయన మరణాన్ని పొందినట్టుగా మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్టయితే ఎబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో చాలా చక్కగా రాయబడతా ఉంది మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము దేవుండారా మరి దేవుడిని వాక్య భాగంలో చూసినట్టయితే మరణము శాసనము రాసినవాడు ఆయనే ఆదిలో మరణ శాసనం రాసినవాడు ఆయనే కాబట్టే మరి దేవుడు చెలవిస్తున్నాడు నువ్వు తింటే నిశ్చయముగా చచ్చదవ అంటున్నాడు అదే విధముగా దేవుని బిడ్డల మీద దగ్గర జీవమును మరణమును మీ ఎదుట పెడుతున్నానని దేవుడు చెలవిచ్చాడు అందుకే మరణ శాసనం రాసిన వాడిని యొక్క మరణము అవశ్యమని దేవుని యొక్క వాక్యం చలవిస్తూ ఉంది ఆ శాసనం రాసినవాడు మరణం పొందితేనే చెల్లునని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది కాబట్టి మరణ శాసనం రాసినటువంటి వ్యక్తి తప్పకుండా మరణించాలని దేవుని యొక్క వాక్యం చెలయిస్తుంది దాన్ని బట్టి మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మరి మరణించినట్టుగా మనం చూస్తున్నాం అదేవిధముగా రెండవదిగా మనం గమనించినతే హెబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహైదవచంలో ఈ రీతిగా వ్రాయబడుతోంది అపవాదిని మరణము ద్వారా చేయుటకు మరి ఈ లోకానికి వచ్చాడు అపవాది క్రియలను లయపరచటకే దేవుని కుమారునిగా ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తాం అంటే దేహంలో రా మరి యేసు క్రీస్తు ప్రభు ఎందుకు మరణిస్తున్నా అంటే ఆయనే మరణశాస్త్రం రాసినటువంటి వాడు కాబట్టి ఆయన దేవుడు కాబట్టి మరణ కాబట్టి రాశాడు కాబట్టి మరణం అవశ్యమైంది అదేవిధముగా అపవాది క్రియలను లయము చేయటకు అపవాదిని మరణము ద్వారా జయించుటకు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు ఎందుకంటే అపవాది మనం దేవుని బిడ్డలైనటువంటి మనల్ని ఆయన పోలికలు పుట్టినటువంటి మనల్ కూడా అపవాది పాపములో బంధించి ఆ పాపం ద్వారా మరణానికి తను కూడా మరణము దగ్గరికి ఉంది కాబట్టే మన కూడా మరణంలోనికి అపవాది నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి అందుకే ఏసుక్రీస్తు ప్రభు వచ్చి అపవాదిని మరణము ద్వారా నశింపజేసేదానికి వచ్చాడు అందుని బట్టే యేసుక్రీస్తు ప్రభు మరణించిందనేది జ్ఞాపకం చేసుకోవాలి విధముగా దేవుని యొక్క వాక్య భాగంలో గమనించినట్టే మొదటి కొరిందిలకు రాసిన పత్రిక పదహైదవ అధ్యాయము మూడవ వచ్చినంలో అంటాడు లేఖముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడను ఎంత గొప్ప భాగ్యం వచ్చిన దేవుడు అపవాది క్రియలు చేటకొచ్చాడు చేయడానికి వచ్చాడు మరణ శాస్త్రాన్ని రద్దు చేసేదానికి వచ్చాడు అదేవిధముగా మరి వాక్య భాగంలో లేఖనుల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడను మన పాపముల కొరకు ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు అందరి పాపముల కొరకు ఆయన మన పాప భారమునంత కూడా ఆయన మీద మోసుకొని మరి మన కొరకు మరణించినట్టుగా మనం చూస్తున్నాం అంటే దేవుని బిడ్డల మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొల నిజమే దేవుడారా రా ఈ లోక సంబంధంగా దేవుడు మన కొరకు మన పాపముల కొరకు ఆయన మరణించినట్టుగా మనం చూస్తున్నాం అంటే ఈ లోకంలో మరి మరణ శాస్త్రమును వాడు ఆయనే ఆయన ఆ మరణ శాస్త్రం రాశాడు కాబట్టి మరణం అవశ్యమైతా ఉంది మరి అపవాది మనల్ అందరినీ మరణంలోనికి లాగుతుంది కాబట్టి మరణం ద్వారా దానికి మన పాపభారమునంతా కూడా ఆయన మోసుకొని మరి సెలవులో మరణించినది జ్ఞాపకం చేసుకోవాలి ఎంత గొప్ప భాగ్యముచ్చుడైన దేండాదా ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించినాడు ఎంతగా దేవుడు మరి తను తాను తగ్గించుకొని వచ్చి మానవునిగా ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రేమించి మన పాపభారాన్ని ఆయన మీద మోసుకొని సెలవలో రక్తము కార్చి మరి మరణించినట్టుగా మనం చూస్తున్నాం నిజమా దేంట్లరా మరి మనం పరిశుద్ధులము కావాలని నీతిమంతులము కావాలని మనకు ఎడబాటు కలిగింది కదా దేవత ఎడబాటు కలిగింది ఆ ఎడబాటును తిరిగి పునరుద్ధరించేదానికే ఏసుక్రీస్తు ప్రభు వచ్చిందనేది జ్ఞాపకం చేసుకోవాలి చాలామంది అనుకుంటా ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు ఒక మతానికే దేవుడని కాదు కానీ దేవుడు ఏసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి అందరూ కూడా దేవుని యొక్క ఎడబాటును కోల్పోయారు అందరూ అపవాది చేత పాపంలో బంధించబడుతున్నారు అందరికీ మరణం సంప్రాప్తమైంది కాబట్టి ఆ మరణ భయం నుంచి విడిపించేదానికి మరి తిరిగి దేవునితో సహవాసం చేసేదానికి దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో నివసించడానికే యేసుక్రీస్తు ప్రభు అందరి కొరకు మరణించి ఆయన చనిపోయి తిరిగి లేచినట్టుగా మనం చూస్తున్నాం మనం అందరం కూడా దేవునితో తిరిగి సహవాసం చేయాలని దేవుని యొక్క సన్నిధికి చేరుకోవాలని యేసుక్రీస్తు ప్రభు మరి మరణించినటువంటి విషయాన్ని గ్రహించాల అందుకే దేవుని యొక్క లేఖనాలలో మనం చూసినట్టయితే మొదటి కొన్ని నీళ్ళకి రాసిన పత్రిక పదహైదో అధ్యాయము నాలుగో చిన్న అంటున్నాడు లేఖముల ప్రకారము మూడవ దినమన లేపబడెను ఎంత గొప్ప భాగ్యం వచ్చాడు దేవుడు ఈ లోకంలో మరి మరణించినప్పటికీ కూడా మరణి ఈ లోకంలో ఎవరు కూడా మరణించిన వారు తిరిగి లేదు మరి మరణించిన వాడు ఈ లోక సంబంధంగా చాలామంది జీవ సమాధి అయినారు ఎవరు కూడా తిరిగి లేదు కానీ ఏసు క్రీస్తు ప్రభు లేఖనం ప్రకారము మూడవ దినమున తిరిగి లేచినాడు మరణమును జయించినాడు మరణము అందరినీ మింగివేస్తూ ఉంది కులమత భేదము లేదు ధనిక లేదు పిల్లవాడు పెద్దవాడని లేదు కనికరము లేకుండా మరణము అందరినీ మింగివేసింది కానీ ఏసు ప్రభు మరణాన్ని జయించినాడు మరణాన్ని జయించి ఆయన సజీవుడిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది అందును బట్టి హెబ్రియకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఈ రీతిగా రాయబడుతుంది యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నామని దేవుని యొక్క వాక్యం తండ్రి కుడిపార్శిమను కూర్చొని ఆయన మనకొరకు విజ్ఞాపన చేస్తున్నాడనేది జ్ఞాపకం చేసుకోవాలి కన్నీలతోనూ మహారోదనంతోను మరి శరీర రీతిగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు అదేవిధముగా ఇప్పటికూడా అందరూ మనసు పొందాలని అందరూ దేవునితో సహవాసం కలగాలని అందరూ దేవుని దగ్గరికి రావాలని ఆయన ఎప్పుడు కూడా విజ్ఞాపన చేస్తున్నాడంటే విషయాన్ని గ్రహించాల అందుని బట్టే దేండారా మనము ఆ మరణం నుండి విడుదల పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ మరణం నుండి మనం విడుదల పొందినప్పుడే దేవునికి సంతోషమైనటువంటి విషయాన్ని గ్రహించాలి రీతిగా మరి దేవుని యొక్క వాక్య భాగాల్లో మనం గమనించడం అయితే మరి మొదటి కొరిందిలోకి రాసిన పత్రిక పదహైదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినంలో ఈ రీతిగా రాయబడింది మనిషిని ద్వారా మరణం వచ్చిన కనుక మనిషిని ద్వారానే మృతుల పునరుత్నము కలుగును దేవుని యొక్క వాక్య భాగంలో మనిషిని ద్వారా మరణం వచ్చింది అంటే ఆదాము ద్వారా ఆదాము పాపము చేయటం ద్వారా మరణము వచ్చాను అది అందరికీ సంప్రాప్తమైన దేవుని యొక్క వాక్యం అదే విధముగా మనిషిని ద్వారానే అంటే ఏసుక్రీస్తు ప్రభు ద్వారానే మృతుల పునరుత్నము కలుగును ఆదామునందరూ ఎలాగూ అందరూ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదురు ఎంత సంతోషమండి మరణమును గురించి మరణానికి భయపడుతున్నారు మరణాన్ని అంటే ఎంతగానో భయపడేటువంటి వారు ఉన్నారు కానీ ఏసు క్రీస్తు ప్రభు నందు మరణించినటువంటి వారు అందరు కూడా బ్రతికింపబడతారు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే క్రీస్తు తిరిగి లేచినాడు మరణాన్ని జయించినాడు సమాధి ఓడిపోయింది ముద్ర ఓడిపోయింది మరి లోకంలో ఆయన ఒక్కడే సజీవుడు ఆయనే ప్రథమ ఫలముగా ఏసు క్రీస్తు ప్రభు మరణాన్ని గెలిచి లేచినాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి మరి నిజమెండా మనము కూడా ఆయన నమ్మినట్టయితే మరి మనము కూడా తిరిగి లేపబడతాము తిరిగి దేవునితో సహవాసము పొందుతామని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఇలాంటి గొప్ప భాగ్యమును ఏసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించిన విషయాన్ని గ్రహించాల అందుకే మనం మరణం నుండి విడుదల పొందాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది దేవుని యొక్క వాక్య భాగంలో మధురి దశలోనికి రాసిన ప్రతిగా నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినాడు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినలా అదే ప్రకారం ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టువచ్చుకునని మరి దేవుని యొక్క వాక్యం చలివిస్తూ ఉంది యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచినాడు మన కొరకు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మితే అదే ప్రకారము మనము కూడా తిరిగి లేస్తామని దేవుని యొక్క వాక్యం చలివిస్తూ ఉంది నిజమే దేండరా మరి యేసు క్రీస్తు ప్రభు అలాంటి గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు ఆయన పరిశుద్ధినిగా ఉండి మన పాపమును ఆయన భుజం మీద వేసుకొని మరి మన కొరకు మరణించి అపవాది నచింపజేసేదానికి ఆ మరణ శాస్త్రాన్ని కూడా తీసివేసేదానికి మరి లోకానికి అనేది జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి దేవుని రా ఏసుక్రీస్తు ప్రభును ఎవరైతే నమ్ముతారో దేవుని యొక్క వాక్య భాగంలో యేసు ప్రభు అంటున్నాడు నేనే పునరుత్నమును నేనే జీవమును అంటున్నాడు నా ఎందు విశ్వాసం వాడు చనిపోయినా కూడా బ్రతుకునని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది కాబట్టి నీవు ఈ లోకంలో ప్రభునందు విశ్వాసం ఉంచినట్టయితే మరణ భయము నీకు ఉండదు అనేది జ్ఞాపకం చేసుకోలే ఎందుబట్టి అంటే ఈ లోకంలో ఏసుక్రీస్తు ప్రభు మరణం అంటే నిద్ర అని అంటున్నాడు అంటే మనం నిద్రపోతుంటే మన వాళ్ళు లేపుతారు అదేవిధంగా మనం సమాధిలో నిద్రపోయినప్పటికీ కూడా దేవుని కుమారుని శబ్దం విన్నప్పుడు మరి లాజరా బయటికి రానప్పుడు తిరిగి లాజర్ ఎర్రీతిగా బయటకు వచ్చినాడో అదేవిధంగా ఆయన మధ్యాకాశంకి వచ్చినప్పుడు మరి ప్రతి వారు ఆయన ఎందు నిద్రించిన వారు మొదట లేస్తారని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది అలాంటి గొప్ప నిరీక్షణ దేవుని బిడలందరికీ కూడా ఇవ్వబడింది అనేటువంటి విషయాన్ని గ్రహించాల నీవు కూడా మరి మరణ భయం నుంచి విడుదల కావాలని దేవుడు కోరుకుంటున్నాడు మనిషికి మరణం ఎలా వచ్చిందని మనం ఆలోచన చేయాల పాపము ద్వారా మనిషి మరణిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ పాపము నుండి విడుదల కావాలా మరి ఆ మరణం నుండి విడుదల కావాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలని దేవుని యొక్క వాక్యం చలివిస్తూ ఉంది ఎందుకంటే దేవుడు నీ కొరకు మరణించాడు నీ పాపముల కొరకు మరణించాడు నిన్ను మోప మోసగించే అపవాది కొరకు మరణించాడు నీ మీద రాసినటువంటి మరణ తీసివేసేదానికే మరి ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడనేది జ్ఞాపకం చేసుకోవాలి అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం అలాంటి జీవము కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడండి నీవు మరణం నుండి విడుదల పొందాలని దేవుని యొక్క వాక్యం చవిస్తూ ఉంది నువ్వు ప్రభు దగ్గరికి రాకపోతే నువ్వు పాప నుండి మరణంలో నీకు అనేది జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినట్టయితే దేవుని ఎందుకు విశ్వాసం ఇచ్చినట్టయితే మరణము నుండి నువ్వు జీవంలో నీకు దాటుతావు అనేది జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ద్వారా నిజమే మరి మరణం యొక్క రహస్యాన్ని మరణం ద్వారా ఏమవుతున్నారు మరణించినప్పుడు మనుషులు ఏమవుతున్నారు మరి అనేటువంటి వాస్తవాన్ని యేసు ప్రభు ద్వారానే మనం తెలుసుకుంటున్నాం నిజంగా దేవుడు వాక్యం ద్వారా అనేక రీతిలుగా హెచ్చరిక చేస్తున్నాడు మరి ధనవంతుడు లాజర్ గురించి చెప్పాడు మరి ధనవంతుడు చనిపోయినప్పుడు పాతాలంలో బాధపడుతున్నాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి లాజరు చనిపినప్పుడు దేవదత్తలు ఆయన తీసుకుని పోయి అబ్రహాం రొమ్మున చేర్చినట్టుగా మనం చూస్తున్నాం నిజమే దేని ద్వారా క్రీస్తు ప్రభు కూడా చనిపోయి పాతలోకంలో దిగి ఆయన తిరిగి మరి తిరిగి లేచినాడు మరి ఆ పరదేశరదేశం చెరగా చెరగొని ఆరోహణమైనట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మనం కూడా మరి ప్రభువుని నమ్మినట్టయితే ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి ఆయన సన్నిధికి మనం చే చేరగలం అందుకే దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నదని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది మరి దేవుని ప్రజలు ఆయన మహా మహాభూర్వ శబ్దంతోనూ వచ్చినప్పుడు ఆయనందు మృతి పొందిన వారందరు కూడా లేస్తారని దేవుని యొక్క వాఖ్యం చేస్తున్నారు మరి కాబట్టి ఇలాంటి నిరీక్షణ దేవుని బిడ్డలందరికీ కూడా ఇచ్చినారనేది జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి దేని ద్వారా మనిషికి మరణం ఎలా వచ్చిందో మనం చూస్తున్నాం మరణం అంటే ఎడబాటు మొట్టమొదటిగా అపవాదికి దేవునితో ఎడబాటు కలిగింది అదేవిధంగా ఆదాము అవలకు అదేవిధంగా మన అందరికి కూడా దేవుని ఎడబాటు కలిగింది మరి ప్రభు శిలవలో మరణిస్తున్నప్పుడు ఆ ఎడబాటు కలిగినప్పుడు ఎంతో బాధపడ్డాడు కానీ ఏసుప్రభు వచ్చి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అంటున్నాడు అందుని బట్టి దేని ద్వారా ఆయనే మార్గం ఈ లోకంలో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆయన ఒక్కడే ఒక మార్గం ఏసుక్రీస్తు ప్రభువే మార్గం అనేది జ్ఞాపకం చేసుకోవాలి ఆ మార్గము ద్వారా పోతేనే మనం పరలోకానికి వెళ్తాం తప్ప వేరే మార్గంలో వెళితే మనం పరలోకానికి పోలేం ఎందుకంటే ఆయన ఒక్కడే నీ కొరకు ప్రాణం ఇచ్చినవాడు ఆయన ఒక్కడే నీ కొరకు తన రక్తమును కార్చిన వాడు కాబట్టి ఆయన ద్వారానే మరి దేవుని దగ్గరికి చేరుకోగలం ఆయన ద్వారానే మనం దేవుని చూసేటువంటి ధన్యతగా వస్తుంది ఆయన ద్వారానే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలమనేటువంటి విషయాన్ని గ్రహించాల మరి వేరే ద్వారా వేరే మార్గంలో మనం ఎప్పుడు కూడా పరలోకంలోనికి ప్రవేశించలేం అలాంటి గొప్ప కృప దేవుడు మనకిస్తున్నారంటే విషయాన్ని గ్రహించాల బట్టే ప్రతి మనిషిని కూడా జ్ఞాపకం చేసుకోవాల నిజమే మరణం ఎందుకు వస్తూ ఉంది మరణం చే బయటపడాలంటే నేను పాపం చేయకూడదు పాపం చేస్తే మరణం ఖచ్చితంగా వస్తూ ఉంది కాబట్టి ఆ నుండి నేను విడుదల పొందాలా ఆ పాపం చేయకుండా ఉండి మరి ఏసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడుక్కున్న పాపములు కడుక్కొని మరణం ద్వారా నేను జీవంలోనికి దాటిపోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా అందుకే దేవుని ద్వారా దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు జీవమును మరణమును మీ ఎదుట పెట్టినా అంటున్నాడు కాబట్టి ఏది కోరుకుంటారో మరి మీరే నిర్ణయించుకోవాలి జీవమును కోరుకోమని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది మరణాన్ని కోరుకున్నట్లయితే నిజంగా నువ్వు నశించిపోతావు అనేది జ్ఞాపకం అందును అందుబట్టి దేవుని యొక్క వాక్యం ఏంటంటే చనిపోయిన వారిని గురించి అంటాడు వెళ్ళిపోయినటువంటి వారి గురించి మరి ప్రలాపించమంటాడు అంగళార్చం అంటాడు రోదన చేయమంటాడు నిజమే ద్వారా వెళ్ళిపోతున్నటువంటి వారు తిరిగి రాడు కానీ ఏసుక్రీస్తు ప్రభుని నమ్మి చనిపోయినవాడు తిరిగి వస్తాడనేది జ్ఞాపకం చేసుకోవాలి తిరిగి తన జన్మభూమిని చూస్తాడనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి తిరిగి తన సహోదరులను చూస్తాడే విషయాన్ని గ్రహించాలి అలాంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి ఎంత గొప్ప భాగ్యం వచ్చిన దేని బలరా యేసుక్రీస్తు బ్ర నమ్మినప్పుడు మరి తిరిగి లోకంలో నువ్వు వస్తావని దేవుని యొక్క వాక్యం చలివిస్తూ ఉంది తిరిగి ఆయనతో సహవాసం చేస్తావు తిరిగి మన రక్త సంబంధాలు మనం కలుసుకునేటువంటి ధన్యత మరి దేవుని బిడ్డలకు అందరికీ నిరీక్షణ ఇచ్చినాడనేది జ్ఞాపకం చేసుకోవాలి ఇలాంటి గొప్ప కృప దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి దేంలరా మరొక మరణ భయము మనకు లేదు మరణ మళ్ళు త్రుంచి వేయబడింది అపవాది క్రియలు లయపరచబడినవి అపవాది శక్తుల నుంచి మనం విడిపించబడినాం అపవాది మనల్ని ఏమీ చేయలేదు నువ్వు ప్రభునందు విశ్వాసం నుంచి ఆయన మార్గంలో నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ కుటుంబములను దీవించినగాక ఆమె ప్రార్థన చేస్తాం ప్రేమగలిన దేవుడు తండ్రి కృపగలిగిన దేవ ఎస్ఐ నీకు వందనాములు చెల్లిసినాం తండ్రి ఇదిగో ప్రవ్వా ఈ వాక్యం ఉంటున్న బిడ్డలను దీవించి ఆశ్రయించి నీక మహాకృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరే దీవించమని నదిని ఏసు నామండుతున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రిని దేని ప్రేమ ప్రభని ఏసు క్రీస్తు కృ పరిశుద్ధాత్మని సహవాసము ఆయన కృప ఎల్లప్పుడూ మీకు తోడైంది గాక ఆమె